శ్రీరామ్ నా పేరు, నాది శ్రీకాకుళం జిల్లా అచ్చెన్నాయుడు ఏరియా. ఎట్లా ఉంది మీ నియోజకవర్గంలో? ఫుల్ మా నియోజకవర్గం మరి ఫుల్ ఉంది. ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చి నేను 6 మాసాలు అయింది. ఇక్కడ కూడా ప్రతి దగ్గర కూడా ఒక ఓయిన్ చాప్కి వెళ్ళినా నిజం ఎవరు 10 మందిలోనో ఒక్కడు కూడా మాట్లాడండి. తర్వాత ఏదో బయటకు ఒక ఏదో మనం సామాన్లు కిరాణకేటికి వెళ్ళినా ఎవరు కూడా. అంటే ఈ పాలనలో ఎలా ఉందన్న, డబ్బులు వేస్తానని చెప్తున్నాడు కదా. పాలన బాగోలేదు, ఎవరు దాలే మింగేస్తాను. మరి నేను కూలికి చేసుకున్నాను, ఇక్కడికి వచ్చినాను పని చేసుకుంటాను. ఎవడిది ఆడే మింగుకుంటాను అంతేగాని ఇక్కడ ఏటు కూడాను నాయమని ఏట్లేదు. మనకి రాజధాని లేదు, ఏటు లేదు, కంపెనీలు లేవు, ఏటు ఉన్నాయా? మామూలు ఎల్ల స్థలంకి అలాగే తొలిలాగే. అంటే అన్న, ఈరోజు జగన్మోహన్ రెడ్డి జగన్ని ఢీ కొట్టే వాళ్ళు ఎవరు లేరు, ఏ నాయకుడు పనికిరాడు ఆయన ముందని చెప్పి మాట్లాడుతున్నారు. అదేట్లే అచ్చెన్నాయుడు ఫుల్ కొన్నాడు. అచ్చెన్నాయుడు సరిపోతారంటారు అయితే? అచ్చెన్నాయుడు ఫుల్గా పికప్. శ్రీకాకుళం జిల్లాకి ఈసారి ఒక్క ట్రైన్, వైఎస్ ఒక్క ట్రైన్, వైఎస్ ఒక్క ట్రైన్ జిల్లాలోను వైఎస్ ఒక్క ట్రైన్ ఈసారి అది. తర్వాత విజయవాడ కూడాను ఎన్నో దగ్గర మేము వేళకి వెళ్తాను, పనికి వెళ్ళిపోతాను, ప్రతి దగ్గర పని చేస్తాను. ఎక్కడ వాతావరణం మెలగుంది సార్ల కంచి అందరూ. అంటే ఏం చేశారన్న అచ్చెన్నాయుడు మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో దేవుడు అచ్చెన్నాయుడు, మా నియోజకవర్గంలో దేవుడు. అంటే టెక్కలి నియోజకవర్గంలో దేవుడు. అంటే ఆయన ఏం అభివృద్ధి చేశాడు మీకోసం? ఏం మాకు పేదవాళ్ళమైన పెన్షన్లు గినసన్లు అన్నీ మొత్తం ఇవన్నీ మాకు మాకు ఏటుకోవడం తేడా ఏట్లేదు. పెన్షన్లు అయినా సరే ఆ చిట్టానికి వైఎస్ వాళ్ళు కేసు పెట్టినా సరే ఆదుకున్న వ్యక్తి అచ్చెన్నాయుడు. అది ఆ పార్టీకి మేము నమ్ముకొని అలా ఉన్నాం. నేను ఎక్కడ దూరం నుంచి ఇక్కడికి వచ్చినా సూ అంతే మామూలు లోకేష్ బాబు సూత్ మనిషి. అర్థమైందా? మాకు దేవుడు ఇప్పుడు అచ్చెన్నాయుడు మాకు దేవుడు. ఇప్పుడే ఎప్పుడైనా మాకు అలాగే నడుస్తుంది. ఇది పనులు అవి చేస్తాడో అన్నీ బాగానే ఉన్నది. అది అచ్చెన్నాయుడు అక్కడ ఓడించాలంటే ఇక్కడ జగన్ ముగ్గురు దిగిన అక్కడ ఓడించలేదు టెక్నాలజీ వరకు.